నిజామాబాద్ జిల్లాలో మొరం దందా జోరుగా సాగుతుంది వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు అక్రమార్కులు అనుమతులు ఒక చోట తీసుకుని తొవ్వకాలు మరో చోట జరుపుతున్నారు కాంట్రాక్టర్లు అక్రమాలను స్థానికులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది మోపాల్ మండలం నార్సింగ్పల్లి సమీపంలోని సిరిపూర్ శివార్లలో సర్వే నంబర్ ఆరు వందల రెండు ప్రభుత్వ భూమిలో మొరం తవ్వకాలకు కాంట్రాక్టర్లు అనుమతి పొందారు కానీ పక్క భూములపై వారి కన్ను పడింది అక్కడి చెట్లను నరికివేశారు అంతేకాదు గుట్ట భూములను కూడా అక్రమార్కులు వదలడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు యథేచ్ఛగా మొరం తోవకం వల్ల సహజ వనరులు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణానికి హాని కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు ఈ విషయమై కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు గ్రామస్తులు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలిపారు మొరం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు మురం తవ్వకాలు బాగు అయిపోయినాయి రోజుకు మూడు నుంచి నాలుగు మిషన్లు టూ హండ్రెడ్ మిషన్లు పెట్టి మట్టి తీస్తున్నారు కాబట్టి మా పంట పొలాలకు నీరు అందడము కష్టమవుతుంది కాబట్టి దయచేసి ఈ మురం తవ్వకాలు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆడియో కానీ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఇక్కడికి కూడా మా విలేజ్ వాళ్ళు వస్తే వాళ్ళు కాంట్రాక్టర్లు బెదిరించి మమ్మల్ని హోమ్ మినిస్టర్ చెప్పుకో లేకపోతే ముఖ్యమంత్రికి చెప్పుకో ఏ మినిస్టర్ చెప్పుకున్నా భయపడే సమస్య లేదని చెప్పి చెప్తున్నారు కాబట్టి దయచేసి మా నర్సింహపల్లి గ్రామస్తుల్ని ఈ మురం తబకాలు ఆపడానికి మీరు ముఖ్యమంత్రి కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారికి మీకు నమస్కారం కాసి చెప్తున్నాము ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మా నర్సింహపల్లి గ్రామస్తులందరినీ కాపాడగలని కోరుచున్నాము కాబట్టి మీరు దయచేసి మా గుట్టని కాపాడాలా మాకు వర్షం పడితే ఏ ఆధారం లేదు చెరువుకు మాకు గ్రౌండ్ వాటర్ పెడగడానికి ఇక్కడ నుంచి నీళ్ళు ఆ కుంట నిండుతుంది దానితోని గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఆ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల మాకు జల జీవనం ఉంటుంది దానితోని గ్రౌండ్ వాటర్ వేయింది వాటర్ సదుపాయం మాకు పంటలు పుష్పకాలంగా వండుతాయి దీనివల్ల వీళ్ళు మొత్తం ధ్వంసం చేసి మైనింగ్ వారు మాకు నిర్వి నిర్వినియోగం చేస్తున్నారు దీనిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని విన్నపం చేస్తున్నాము సార్ ఇది ఈ గుట్ట మాకు పరంపరంగా ఎన్నో మేము పుట్టక ముందు నుంచి ఈ గుట్ట ఉన్నా సార్ ఇది ఈ గుట్ట వలన మావి వర్షాకాలం వచ్చి మా పశువులు గుట్టతో గుట్టపైన తిరుగుతూ ఉంటాయి సార్ మాకు ఆ చెరువు నిండిన తర్వాత మాకు ఎలాంటి ఆధారం ఉండదు అప్పుడు ఈ గుట్టనే మాకు ఆధారము ఈ మొత్తం ఈ మొత్తం దవ్వకపో దవ్వకపోవడం వల్ల మొరం దవ్వకపోవడం వల్ల మళ్ళీ మాకు మాకు పశువులకు ఎక్కడ ఉండడానికి ఆధా ఆధారం లేదు మళ్ళీ పశువుగ్రాసం ఉండదు మాకు ఏదో ఉండదు మళ్ళీ ఈ గుట్ట అంతా దవ్వేసి అంటే మాకు నీళ్ళు మా చెరువులకు నీటి కూడా పోవు మాకు ఎలాంటి సదుపాయం ఉండదు నర్సింగ్పల్లిలో ఎలాంటి ఈ చెరువు నిండాలంటే కూడా మాకు ఆధారం అనేది లేకుండా ఉండిపోతుంది ఈ మరం తవే వాళ్ళపై చర్య తీసుకోవాలని కేటీఆర్ కానీ మన హరిషరావు గారు కానీ మన చంద్రశేఖరరావు గారు కానీ అందరూ చర్య తీసుకొని ఈ బంద్ మరం తవ్వకాలు బంద్ చేయగలని కోరుచున్నాం సార్